విశాఖకు ఆంధ్రుల హక్కు అంటూ అదే విధంగా పెట్రోల్ ని జీఎస్టీ లోకి కలిపి పెట్రోల్ ధరలను తగ్గించాలని ట్రావెలర్ రాము సైకిల్ యాత్ర ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో తెలుగు ట్రావెలర్ రాము కర్ణాటక బార్జర్ నుండి హిందూపురం మీదుగా ఇచ్చాపురం ఒరిస్సా బార్జర్ వరక 2000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. దాదాపు 6 రోజులు ప్రయాణం సాగిందని అందులో భాగంగా రాము తర్లుపాడు మీదుగా మార్కాపురం వెళ్తుండగా గమనించి వివరాలు అడిగి సామాన్యులు సైతం పెట్రోల్ ధరలకు దిమ్మ తిరిగి ఖర్చులు పెరిగి భారంగా మారిందని అన్నారు. ఆల్మోస్ట్ పెట్రోల్ 100 రూపాయలకు వెళ్ళింది కదా, సో దాని మీద నిరసనగా చేస్తున్నాను. 2000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర హిందూపురంలో మొదలుపెట్టాను, ఒక వారం అవుతుంది మొదలుపెట్టి, ఇంకొక 20 డేస్ అవుతుంది. అన్నింటినీ జిఎస్టీలో తీసుకొచ్చారు కాబట్టి పెట్రోల్ డీజిల్ కూడా ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ని జిఎస్టీలో తీసుకొచ్చారు. పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలో తీసుకొస్తే మనకి ఇప్పుడున్న ప్రైస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 100 రూపాయలకి వెళ్ళింది కదా, అప్పుడు 70 రూపాయలకి వస్తుంది పెట్రోల్. సో ఫారిన్ ఏ కంట్రీస్ తీసుకున్నా ఎక్కడ 50 రూపాయలకి దాటలేదు. మలేషియాలో అయితే 37 రూపాయలు లీటర్, ఈరోజు ప్రైస్ కూడా లీటర్ 37 రూపాయలు. సో ట్యాక్సీలు అనేది తగ్గించాలి. ఇది కూడా నిత్యావసర వస్తువు కాబట్టి ప్రతి ఒక్కరికి పెట్రోల్ డీజిల్ ఏంది ఏమి జరగట్లేదు. సో ఇది కూడా నిత్యావసర వస్తువు కింద కన్సిడర్ చేసి జిఎస్టీలో తీసుకొచ్చి 5% ట్యాక్స్ పెడితే అప్పుడు 35 రూపీస్కే పెట్రోల్ వస్తుంది. మీరు గవర్నమెంట్స్ ఆదాయాల కోసం చూసుకోవద్దు, దీని మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు. దోసుకోవడం కాదు, కాపాడండి ప్రజల్ని. చాలా ఇప్పుడు రోజుకి ఎంతో కష్టపడి 300 రూపాయలు సంపాదిస్తే అందులో 100 రూపాయలు పెట్రోల్కి పోతే ఇంకేంటి వాళ్ళు, ఇంకా సేవింగ్ ఏముండదు. సో గవర్నమెంట్ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్లీ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలో తేవాలి. 5% జిఎస్టీ పెడితే అప్పుడు 37 రూపాయలకే పెట్రోల్ వస్తుంది. అది నా డిమాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.